Hi friends, name is Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, iroj entante manamu ante like irregular periods undi but still pregnancy test negative untadi. So, ante ee conditions lo ala unde chances unte anedi rule out cheskundam. So, basically entante most important manam gurtu pettukovalsindi like menarche antamu perimenopausal age group and lactating mothers. So, menarche ante initial ga rutustravanalu start ainaka 1 or 2 years varaku valaku periods irregular gane untayi. Okay, and అది ఎందుకోసమంటే మనకు హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సెస్ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో యూజువల్ గా మెచ్యూర్ అయ్యాక 1 to 2 years వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, అది నార్మల్. సెకండ్ థింగ్ ఏంటంటే లాక్టేటింగ్ మదర్స్, అంటే మదర్స్ ఎవరైతే ఫీడ్స్ ఇస్తూ ఉంటారో, సో ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తారు కాబట్టి పీరియడ్స్ రాకపోవచ్చు. దాని తర్వాత వన్స్ వీనింగ్ స్టార్ట్స్ అయ్యి అంటే మనకు వాళ్ళు అంటే బయట ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేశాక పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. బట్ అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, లైక్ 2 to 3 months కి ఒకసారి రావడం, ఇదంతా కూడా నార్మలే. బట్ స్టిల్ ఒకటి ఏంటంటే మనకు మైండ్లో పెట్టుకోవాలి, ప్రెగ్నెన్సీ హ్యాస్ టు బి రూల్డ్ అవుట్. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది, టూ టు త్రీ మంత్స్ పీరియడ్ రాలేదు అంటే మాత్రం మధ్య మధ్యలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, అంటే మనకు మెనోపాజ్ వచ్చే ముందర కూడా అరౌండ్ 4 to 5 years పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవుతాయి. వాళ్ళకు కూడా 2 to 3 months ఒకసారి పీరియడ్ రావడము ఇదంతా ఉంటుంది. బట్ స్టిల్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మనము ప్రెగ్నెన్సీ అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయిలే ఈ ఏజ్లో అట్లా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. 2 to 3 months రాలేదు అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ. బట్ ఈ కేసెస్లో అంటే ఇది మనకు లాక్టేటింగ్ మదర్స్కి కానీ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ కానీ లేదు అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే ఇనీషియల్గా పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గానే ఉంటాయి. బట్ స్టిల్ వీ టేక్ ఇట్ యాజ్ అ నార్మల్ థింగ్. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పుడు ఏంటంటే లైక్ కొందరికి ఏంటంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంటాయి బట్ సడన్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. సో అది ఎలాంటి కండిషన్స్లో చూస్తాం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పీరియడ్స్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేయమంటాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ ఉంటుంది, బట్ అంటే మనం యూజువల్గా పాజిటివ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ స్టిల్ నెగిటివ్ ఉంటుంది. ఎవరెవరికి అంటే లైక్ యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు, అంటే ఎస్పెషల్లీ పీసీఓడి పేషెంట్స్కి కానీ లేదు ఎండోక్రైనల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు, అంటే లైక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్స్ హెచ్ తగులున్నా వీళ్ళు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఏంటంటే పీరియడ్స్ మిస్ అవ్వంగానే ప్రెగ్నెన్సీ అనుకుంటాం బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ విల్ బీ నెగిటివ్. అండ్ అప్పుడు ఇలాంటివి కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏంటంటే లైక్ ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్, కొందరు ఏంటంటే ఎక్సర్సైజ్ అవసరం కంటే కూడా ఎక్కువగా చేస్తారు, అలాంటి వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి కూడా మనకు పీరియడ్ మిస్ అవ్వడము బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది. అండ్ దెన్ ఎక్సెసివ్ స్ట్రెస్, అంటే బాగా స్ట్రెస్ తీసుకుంటారు కొందరు, అంటే లైక్ జాబ్ పరంగా కానీ అండ్ ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్, అంటే మార్నింగ్ చేస్తూ సడన్గా నైట్ షిఫ్ట్ అయిన వాళ్ళకు లేదు సడన్గా కొందరు హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. సో క్లైమేట్ చేంజెస్ వల్ల లేదు హార్మోన్స్ చేంజ్ వల్ల లేదు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల లేదు డైటరీ హ్యాబిట్స్ చేంజ్ వల్ల, అంటే మనకి ఇంట్లో ఉన్న ఫుడ్లా కాకుండా హాస్టల్లో వేరే రకంగా ఉంటుంది. సో అట్లా అడ్జస్ట్మెంట్ టైంలో కూడా మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే సివియర్ ఇల్నెస్, లైక్ యూనో ప్రీవియస్లీ లైక్ ఇప్పుడు చాలామందికి కోవిడ్ అటాక్స్ అయినాయి. సో ప్రీవియస్ కోవిడ్ అటాక్ అయ్యి చాలా స్టీరాయిడ్ హార్మోన్స్ స్ట్రెస్లో ఉంటారు, సో వాళ్ళకి ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాంటి కేసెస్ లేదంటే సివియర్ వైరల్ ఫీవర్స్ ఉండి యాంటీబయాటిక్ ప్రొలాంగ్డ్ లైక్ ఫర్ 2 to 3 months కొందరు యాంటీబయాటిక్ థెరపీ పైన ఉంటారు, అలాంటి వాళ్ళకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ క్రానిక్ ఇల్నెసెస్ లేదు అంటే ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకు వీళ్ళకు కూడా అంతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం బట్ స్టిల్ ఇట్ విల్ బి నెగిటివ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే కొందరు సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం, కొందరు సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఆల్సో క్యాన్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అందుకనే మనకు వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ గ్రాడ్యువల్గా ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బి సడన్ థింగ్. అండ్ కొందరు ఏంటంటే మెడికేషన్స్, అంటే లాంగ్ టర్మ్ కాంట్రసెప్టివ్ పిల్స్ పైన ఉన్నవాళ్ళు లేదు కొందరు లాంగ్ టర్మ్ స్టీరాయిడల్ థెరపీ పైన ఉన్నవాళ్ళు వీళ్ళకు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొందరు ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ లైక్ ఐపిల్స్ అవి వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి కూడా పీరియడ్స్ ఒక 2-3 నెలల వరకు రాకపోవచ్చు, లేదంటే మధ్య మధ్యలో స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకు రీజన్స్, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెగ్నెన్సీ అనుకుంటాం బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్, అండ్ నెగిటివ్ ఉండి ఇవన్నీ వేరే రీజన్స్, అంటే వేరే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.